హాయ్ హలో నమస్తే ఈ రోజు వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన పూజా రూమ్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తానండి ఇవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి వుడ్ ఇన్సెన్స్ హోల్డర్ మన ధూప్ స్టిక్స్ అలాంటివి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి పూజా రూమ్ లోనే కాదు లివింగ్ రూమ్ లో కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఇది ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉండే ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు లివింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి మెయిన్లీ చాలా బాగా నచ్చుతుందండి దీనికి ఒక చిన్న కుంకుమ బర్ణి లాంటిది ఫ్రీ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది చాలా ముద్దుగా అనిపించింది నాకైతే కుంకుమ కానీ లేకపోతే దేవుడి దగ్గర పెట్టే కాయిన్స్ అట్లా స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీపం కుందు దీనికి ఏంటంటే ఒక గ్లాస్ ఐటెం లాంటిది ఇచ్చారు అంటే మనము తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోవడానికి అది చాలా బాగా యూజ్ అవుతుందండి కాకపోతే ఇందులో ఒక మైనస్ ఉంది అది కూడా మీకు వీడియోలో చెప్తాను ఇక్కడ మీకు రెండు దీపం కుందులు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నేను చాలా రోజుల క్రితం మీషో నుంచే ఆర్డర్ చేశానండి యాక్చువల్లీ ఏంటంటే చుట్టూ స్వస్తిక్ వస్తుంది నేను ఏమనుకున్నానంటే దీపం వెలిగించినప్పుడు స్వస్తిక్లోంచి వస్తుందేమో అనుకున్నాను ఓపెన్ చేశాను ఓకే బాగుంది కదా అని ఉంచేసాను బట్ ఏంటంటే అంత లోపల నుంచి స్వస్తిక్లోంచి వెలుగైతే రావట్లేదండి బట్ ఏంటంటే దీపం కుంది పెద్దది కాబట్టి కొంతసేపు దీపం అనేది వెలుగుతుంది అండ్ సెకండ్ వన్ దీపం వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదండి గ్లాస్ వచ్చిందని ఈ రెండింటికి కంపారిజన్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే దీనిపైన గ్లాస్ పెట్టిన తర్వాత దీనిపైన గోపురం లాంటిది ఇచ్చారు కదా సో అది క్లోజ్ చేసినప్పుడు దీపం అనేది ఉండట్లేదండి సో అందుకని మీకు చూపించడానికి దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు ఇది పెట్టగానే ఎందుకో తెలియదు దీపం అనేది ఉండట్లేదు నేను దీపం కుంది బాగానే ఉంది కదా అని ఉంచేసాను బట్ ఇది రిటర్న్ ఇచ్చే టైం కూడా అయిపోయింది నాకు సో అది చూసుకుని అయితే తీసుకోండి ఇదైతే ఓకే పైన క్లోజ్ చేసినా కూడా బాగానే వెలుగుతుందండి దీపం చాలాసేపు బట్ స్వస్తిక్లోంచి వెలుగొక్కటే రావట్లేదు కానీ వెలుగుతుందండి సో మీరు ఎవరైనా ఇవి తీసుకునేలా ఉంటే కనుక చూసి తీసుకోండి ఇవి మీషోలోనే కాదు మనం టెంపుల్స్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా బయట కనిపిస్తే తీసుకుంటూ ఉంటారు కదా సో అవి చూసి తీసుకోండి నేను ఇక్కడ మీకు పెద్ద ఒత్తు పెట్టు కూడా చూపిస్తున్నాను సో ఒకవేళ ఏమైనా చిన్న ఒత్తు అయితే ఏమైనా అట్లా ఆరిపోతుందా అని నేను మామూలుగా ట్రై చేశాను మీకు కూడా చూపిస్తున్నాను కొంచెం ఒత్తు పెద్దగా పెట్టినా కూడా క్లోజ్ చేసిన అంటే పైన గోపురం లాంటి లిడ్ అనేది కొంచమే గ్యాప్ ఉంచి క్లోజ్ చేసినా కూడా ఆ దీపం అనేది ఉండట్లేదండి ఇక్కడ మీరు చూడండి సో ఆ గోపురం లాంటి లిడ్ తీసేస్తే కనుక ఓకే దీపం అనేది మంచిగానే ఉంటుంది సో నేను నేనైతే అట్లానే యూజ్ చేస్తున్నానండి పైన క్లోజ్ చేయకుండా ఇది దీంతోపాటు వేరే చిన్న దీపం కుంది ఉంది నా దగ్గర సో దానికి కూడా పెట్టి యూజ్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూపించడం కోసం నేను ఆయిల్ కొంచమే వేశానండి ఆయిల్ లేక దీపం ఆరిపోతుందని మాత్రం అనుకోకపోతే దీపం కుందులు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి పైన లిడ్ లేకుండా యూజ్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ వన్ చూపిస్తానండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్సెన్స్ బర్నర్ ఇది ఏంటంటే సాంబ్రాణి పొగది వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే పైన క్లోజ్ లిడ్ వస్తుంది కాబట్టి మనకి సాంబ్రాణి అది వేసుకోవడానికి చాలా బాగుంటుందండి హెడ్ వాష్ చేసినప్పుడు ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ జుట్టు లీవ్ చేసుకుని సాంబ్రాన్ని పెట్టుకోవాలంటే ఓపెన్గా ఉన్నప్పుడు ఏంటంటే జుట్టు మనకి సాంబ్రాణిలో పడిపోతుందామో అని భయమేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలకి ఏంటంటే హెడ్ వాష్ చేసినప్పుడు సాంబ్రాణి వేస్తారు కదా సో వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది మనం దేవుడు దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ సాంబార్ని అంటే బొగ్గుల మీద సాంబ్రాని పౌడర్ అది వేసేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి అంటే హ్యాండిల్ కూడా ఉంది కాబట్టి పట్టుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది మనకి కావాలనుకుంటే సాంబ్రాణి ధూప్ స్టిక్స్ కూడా వెలిగించుకోవచ్చండి రెండిట్లకి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి అగరబత్తి స్టాండ్ అండి ఇది అయితే లుక్ వైజ్ చూడడానికి చాలా బాగుంది బట్ నేనైతే దీన్ని అస్సలు రికమెండ్ చేయను అండి ఎందుకనేది వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ టూ వచ్చిందండి మనకి చుట్టూ మనకి ఓమ్ అనేది వస్తుంది లుక్ వైజ్ అయితే చూడడానికి చాలా బాగుంది బట్ ఏం బాగాలేదండి క్వాలిటీ ఇట్లా ప్రెస్ చేస్తుంటే బెండ్ అయిపోతుంది క్వాలిటీ ఒకటే కాదు అగరబీ స్టాండ్కి కూడా అంతగా యూజ్ అవ్వట్లేదని అనిపించింది నాకు మీకు అగరబత్తి వెలిగించి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను అగరబత్తి వెలిగించినప్పుడు ఫస్ట్ ధూపం అయితే బాగానే వచ్చిందండి తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఏమైందంటే ఒక్క అగరబత్తి మాత్రమే వెలిగిందండి మిగిలిన రెండు కూడా ఆరిపోయాయి ఎందుకంటే అవి వాల్స్కి టచ్ అయ్యి అది అయితే వెలగలేదండి మళ్ళీ వెలిగించి మధ్యలోకి పెట్టి వాల్స్కి టచ్ అవ్వకుండా ట్రై చేసి పెట్టాను కానీ అంతగా యూజ్ అయినట్లు అనిపించలేదండి ఎంత మధ్యలోకి పెట్టినా కూడా వాల్స్కి టచ్ అయిపోతున్నాయి సో కొంతసేపు వెలిగిన తర్వాత ఏమవుతుందంటే ఆరిపోతున్నాయి ఏదో ఒక్క మధ్యలో ఒక్క అగరబత్తి వెలిగిస్తే ఓకే ఏమో కానీ ఇలా వాళ్ళకి టచ్ అయ్యి అయితే ఆరిపోతున్నాయండి అంతగా యూజ్ అవ్వలేదు బేస్ కూడా అంత సరిగ్గా లేదండి నాకైతే అంతగా నచ్చలేదండి సో సో దీన్నైతే అయితే నేను అసలు రికమెండ్ చేయను అండి ఇది బయటకు అనిపించినా కూడా మీరు అసలు పర్చేజ్ చేయకండి సో అది యూజ్ అవ్వట్లేదని ఓపెన్గా ఉండేది అయితే ఆర్డర్ చేశానండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు అగరబత్తి కూడా వెలిగించి చూపిస్తానండి యాష్ మాత్రం ఇందులో కలెక్ట్ అవుతుంది అనేది ఒక అగరబత్తి అయితే వెలిగించి చూశానండి ఎలాంటి యాష్ అయితే ఏం బయట పడలేదండి ఇప్పుడైతే దీనికి సరిపడా అన్ని అగరబత్తీలు పెట్టి చూశాను ఎక్కువ అగరబత్తీలు వెలిగించినప్పుడు ఏమైందంటే కొంచెం యాష్ లైట్గా అయితే పడిందండి మొత్తం అంతా పడి బయటే పడిందని చెప్పను సో లైట్గా అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి లైట్గా అయితే పడింది చాలా వరకు మ్యాక్సిమం ఇందులోనే కలెక్ట్ అయ్యింది సో నాకైతే బాగానే యూజ్ అవుతుందండి వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఎవరికైనా నచ్చితే పచ్చేయండి మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం